ఎందుకు తీసుకుంటారంటే అక్కడ అంబేద్కర్ గారి స్టాచ్యూ ఉంది, జై భీమ్ నినాదం ఉంది, ఆ ఏలు ఇలా చూపిస్తుంటుంది. అదేంటంటే రూల్ ఆఫ్ లా, భారతదేశం చట్టం అందరికీ సమానం, ఒకరికి ఎక్కువ కాదు. నువ్వు ముఖ్యమంత్రి అవ్వచ్చు, సామాన్యుడు అవ్వచ్చు, అందరికీ సమానం అని చెప్పే అంబేద్కర్ గారి స్ఫూర్తి చాలా, అలాంటి మహానుభావులు ఎందరో స్ఫూర్తి నన్ను ఈరోజు రాజకీయాల్లో తీసుకొచ్చే ఇచ్చేసి ఇలాంటి పరిస్థితుల్లో ఎంత దిగజారుడితనంగా ఉంటారనేది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అతను గొప్పవాడా మంచివాడా కూడా నాకు అనవసరం. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న ఏ వ్యక్తికైనా నేను గౌరవం ఇస్తాను, ఇచ్చాను కూడా ఇంతకాలం. అంటే ఆ స్థానానికి నేను ఇచ్చే గౌరవం, జగన్మోహన్ రెడ్డికి నేను ఇచ్చే గౌరవం కాదు, స్థానానికి ఇచ్చే గౌరవం. ఈ రోజున ఇంతకాలం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారు, జగన్ గారని చెప్తాను. ఈ ఏలూరు సభ నుంచి వారాహి రెండో దశ యాత్ర మన ఏలూరు నుంచి మహానుభావుడు అంబేద్కర్ సాక్షి గారు చెప్తున్నా, ఈ ముఖ్యమంత్రిని ఏకవచనంతోనే పిలుస్తాను. ఇతను కారణం కూడా చెప్తాను. ముఖ్యమంత్రి స్థానానికి ఇంతమంది యువత నీ వైపు చూస్తూ ఉంటే, నువ్వు దిగజారిపోయి మాట్లాడుతూ ఉంటే, జగన్, వైసీపీ నాయకులు కూడా చెప్తున్నాను, మీ నాయకుడిని నువ్వే అని పిలుస్తాను ఈరోజు. ఈ జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి అర్హత లేనివాడు. వేగ్గా మాట్లాడలా, నేను ఒక బ్లేమ్ చేయను, ఎక్స్ట్రా పొలేట్ ఒక మాట ఉంటుంది, ఎక్స్ట్రా పొలేట్. ఇందాక హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అన్న పదానికి ఎందుకు ఇచ్చాను నినాదం, ఎందుకు ఈ వ్యక్తి, ఈ వైసీపీ పార్టీ ఎందుకు ఈ ఆంధ్రప్రదేశ్కి సరైంది కాదు, ఎందుకు వీళ్ళకి బాయ్ బాయ్ చెప్పాలి, ఇది నేను వివరిస్తాను ఈ సభలో. సాధ్యమైనంత తక్కువ సమయం తీసుకునే వివరిస్తాను. ఎక్స్ట్రాపోలేట్ అనే ఒక ఇంగ్లీష్ పదం ఉంటుంది. 24లో ఎందుకు ఈ వ్యక్తి రాకూడదు అని అంటానికి, ఈ ఎక్స్ట్రాపోలేట్ అనే పదానికి చెప్తాను. మనం ఒకరిని నమ్మాలా, భవిష్యత్తులో ఈ వ్యక్తితో ఉండాలా, లేదంటే ఇలా జరిగినప్పుడు రేపొద్దున ఇలా జరగచ్చు. అంటే ఉదాహరణకి గతాన్ని చూసి, హిస్టరీని చూసి మనం ఏమనుకుంటాం, భవిష్యత్తు నిర్ణయిస్తాం. ఈ ఇన్ని నాలుగు సంవత్సరాల పాలనలో వైసీపీ పాలన చాలా క్లుప్తంగా ఎఫెక్టివ్గా వివరించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ ఎక్స్ట్రాపోలేట్ అనే పదానికి అర్థం గత భవిష్యత్తులో ఏమేమి జరిగినాయి, ఇలా జరిగితే భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఒక నిర్ధారణకి రావటం, ఒక అందాజుగా ఒక అభిప్రాయానికి రావటం. సో నేను ఎందుకు ఈ నినాదాన్ని ఇచ్చాను అని మీకు నేను వివరిస్తాను. ఎలాంటి వ్యక్తులు ఉండాలి వీళ్ళంటే, మనందరికీ సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న పోలీస్ దగ్గర నుంచి, ఇక్కడ ఉన్న యువతీ యువకుల నిరుద్యోగం సమస్య కానీ, ఆడపడుచుల రక్షణ కానీ, వృద్ధాప్యుల పెన్షన్ కానీ, రోడ్లు సరిగ్గా లేకపోవడం కానీ, మన ఏలూరుకు కావలసిన ఈ గోడలు, ఈ రక్షణ అంటే వరదలు రాకుండా ఈ సేఫ్టీ వాల్స్, రక్షణ గోడలు లేకపోవడం దగ్గర నుంచి,
వరదలు వస్తే ఎందుకు మునిగిపోతుంది గురించి, అలాగే మనకు ఏదైనా సరే గంజాయి దగ్గర నుంచి కానీ క్రిమినల్ వేషాలు కానీ ఎందుకు, ఇవన్నీ కొంచెం వివరిస్తాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం తీరుతెన్నులు ఎలా ఉన్నాయి అది మీ జీవితానికి అన్వయం చేసుకోండి. ఉదాహరణకి కాగ్ అనే ఒక సంస్థ ఉంది, భారతదేశం ప్రభుత్వ సంస్థ. కాగ్ అనేది ఏంటంటే మనందరం మీకు తెలిసింది అయినప్పటికీ కొత్త తరం కాబట్టి కొత్త తరం కోసం తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మనందరం జగన్మోహన్ రెడ్డి బానిసలం కాదు, ముఖ్యమంత్రి బానిసలం కాదు, మనలో ఒకడు అంతే. మనకంటే ఎక్కువ కాదు, మనకంటే తక్కువ కాదు, మనకంటే ఎక్కువ బాధ్యత ఇచ్చాం, ఎక్కువ సౌకర్యాలు ఇచ్చాం. మన డబ్బుకి ధర్మాధికారి అంతే అతను. మనందరం కష్టపడి మీరు చూడండి, మీరు ఇంట్లో కందిపప్పు ఉప్పు పప్పు అన్ని నూనె దగ్గర నుంచి ట్యాక్సులు కడితే, స్కూల్ ఫీజులు కడితే, ఒక్కొక్క శ్రామికుడు కష్టం పడి వెళ్ళి కండ కరిగిస్తే దాని నుంచి వచ్చిన శ్రమశక్తితోటి ఈ వ్యవస్థ నడుస్తుంది. మనందరి మీద ట్యాక్సులు పడతాయి, ఆ ట్యాక్సులను తీసుకొని కలెక్టివ్గా రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకి ఇస్తాం. ఆ ఖజానాకి జవాబుదారి ముఖ్యమంత్రి వహించాలి. ఆ డబ్బులు సరిగ్గా పంచకపోతే ఏం జరుగుద్ది? ఎందుకు చాలామంది విద్యార్థులకి హాస్టల్ వసతి దీవెన ఎందుకు రావట్లేదు? ఫీజు రీఎంబర్స్మెంట్లు ఎందుకు జరగట్లేదు? ఇలాంటివన్నీ దాదాపు మన రాష్ట్రం ఖజానా దాదాపు 10 లక్షల కోట్లు. 10 లక్షల కోట్లు మేము ఇంత డబ్బు ఖర్చు పెట్టాం, ఈ పథకాల కింద ఖర్చు పెట్టాం, ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేసిన డబ్బు ఇలా కలెక్ట్ చేశాం, ఈ సమస్యకు పెట్టాం, వృద్ధులకి ఇలా ఇచ్చాం, రైతాంగానికి ఇలా ఇచ్చామని చెప్పాలి. వీటిని సార్ డేటా, ఈ డేటా దాని బతుకు ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసు మీకు? చంద్రబాబు పుణ్యమాని, ఆయన కొడుకు పుణ్యమాని, వాళ్లే కదా. వాళ్ళకెందుకు హైదరాబాద్ పంపించి వాళ్ళ మనిషిని పెట్టి వాళ్ళ ఆఫీసులోని పెట్టి 200,000,000,000 మంది ఆడాళ్ళ మొగాళ్ళ డేటా ఎందుకు తీసుకున్నాడు? అప్పుడు జారిపోలేదే, ఇప్పుడు ఎందుకు జరుద్ది? అప్పుడు ఆ క్వశ్చన్ ఏం లేదే, ఏమండి డేటాలు బయటపెడుతున్నారు, మీకెందుకు డేటాలు? ఎలక్షన్ కమిషన్ ఉన్నారు కదా, వారు చార్ట్ పంపిస్తారు కదా, మీరెందుకు పర్సనల్గా దొంగచోటుగా డేటాలు పెట్టారు? దానికోసం అబ్బే పారిపోయాడు కదా, ఏమన్నా డేటా తీసుకునేవాడు పారిపోయాడా లేదా? ఎందుకు డేటాలు తీసుకున్నాడు చెప్పండి. చంద్రబాబు అనేవాడికి డేటా క్రెడిట్ సంబంధం, నువ్వేమన్నా వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి తీసుకున్నావా? అయ్యయ్యో ఇంతమంది ఇంతవరకు పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెద్ద పెద్ద ఇల్లు కట్టించలేదు, నేనే 500 కోట్లు ఇల్లు కట్టించుకున్నాను అని ఇల్లు కట్టించడానికి డేటా తీసుకున్నాడా? కాదు, స్వార్థం. ఇది మీకు తెలీదా? ఇది పవన్ కళ్యాణ్ తెలీదా? అది పెద్ద పెద్ద గొడవ ఏం తెలీదా? లోకేష్ ఇంటర్ఫియర్ అయ్యడం తెలీదా? లోకేష్ ఎంతమంది ఉంది డేటా గురించి, అతను కీలక పాత్ర వహించాడు. మరి ఏంటి మీరు లెక్కేసుకోండి, అతను డేటా తీసుకున్నందుకు ఇతను డేటాకి ఎవరి సంబంధం ఉందా? ఇతను డేటా తీసుకున్నాడా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా నిజాయితీగా ఇంతమందిని ఈ 100,000 మందిని వాళ్ళు వినియోగించాడు? వెనక ఒక కానిస్టేబుల్ని పెట్టాడు, వెనక ఒక ఐడియాలజీని పెట్టుకున్నాడు. ఎవరన్నా ఇస్తున్నారా లేదా? అలాగే 2,500 పోతే 2,000 ఇస్తున్నారా చిన్నవాడికి ముసలివాడికి అని చెక్ చేసి ఇంతవరకు ఒక్కసారి కూడా ఏ వాలంటీర్ అమ్మాయి అయినా సరే 1 రూపాయి మోసం చేసి కానీ అవినీతి చేసి కానీ ఉంటే చెప్పచ్చు, తప్పులే. నేను కూడా ఉన్నాను, నేను కూడా అన్నాడు ఎవడు, నేను కూడా ఉంటాడు పోస్తానికి ఇష్టం మళ్ళీ డబ్బులు తీసుకొని ప్రసిపీట్ పెడతాడు అన్నా అనుకోండి, తప్పులేదు అనొచ్చు. సాక్ష్యం కావాలి, నేను ఎంత తీసుకున్నాను, ఎవరి దగ్గర తీసుకున్నాను, ఎక్కడ తీసుకుంటాను, బీజేపీ దగ్గర తీసుకున్నానా, సిపిఐ దగ్గర తీసుకున్నానా, సిపిఎం దగ్గర తీసుకున్నానా, కేసీఆర్ దగ్గర తీసుకున్నానా, జగన్ దగ్గర తీసుకున్నానా? తీసుకొని వీడు ప్రెస్ మీట్లు పెడతా ఉంటాడు అన్ని పార్టీలను పొగుడుతా అంటే తప్పులే. నేను అంటే ప్రూవ్ చేస్తే మీ కాళ్ళకి దండం పెడతా.
క్షమించమని అడిగి వేరే స్టేట్కి వెళ్ళిపోతాయి, ఈ స్టేట్లో మొగని చూపించం. అది ఒక పద్ధతి. దానికి నాకు బాధపడేది ఏం లేదు, నేను మొగవాణ్ణి, నేను మమ్మ ధైర్యంగా మనల్ని చెప్పగలను. అన్ని వేల మంది ఆడపిల్లలు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళని పట్టుకొని నువ్వు ట్రాఫికింగ్ వర్డ్ వాడావంటే ఇంతకంటే దిగజారుడు లేదు పవన్ కళ్యాణ్. నిజంగా చెప్తున్నా, నీ మీద ప్రమాణ సాక్షిగా దైవ సాక్షిగా నీ మీద కోపంతో కాదు, ఇన్ని పొరపాట్లు మళ్ళీ మళ్ళీ చేస్తున్నావని నువ్వు చేసిన చాలా పొరపాట్లు తెలుసా. చిరంజీవి గారికి వాళ్ళ ఫోన్ చేసి సారీలు కూడా చెప్పాడు నీ తరఫున. తెలియక పొరపాటు అన్నాడు లేండి, ఏ పేరు నానేవాళ్ళతో ఫోన్ చేసి అయ్యో మావాడు పొరపాటు అన్నాడు సార్ నేను సారీ. అతను హ్యూమన్ బీయింగ్ అంటే, అతను హ్యూమన్ బీయింగ్ అంటే చిరంజీవి ఎప్పుడు పరుషంగా ఒక బూత్ మాట పబ్లిక్లో మాట్లాడలా. సేమ్ జస్ట్ లైక్ జగన్, 24 గంటలు ఉడి తిట్టేది రామోజీరావు తిట్టాడు, రాధాకృష్ణ గారు తిట్టాడు. ఆయన గుర్తుపెట్టుకో అంటావు కదా, కోడలు నాన్న ఇంకొకటి పేరు నాన్న, ఇది బూతులు మంతులు కాదు, గుర్తుపెట్టుకో. బూతుల వల్ల సమాజం పాడైపోదు, బూతు పనుల వల్ల సమాజం పాడైపోతుంది. ఇప్పుడు నువ్వు చేసింది బూతు పని. నన్ను తిట్టావనుకో, పోస్తా నరే నా కొడక, తప్పులే నాకు పోయేది ఏం లేదు, కాదయ్యా నేను అలాంటి కాదని చెప్పగలను. కానీ ఆడపిల్లలను పట్టుకొని నువ్వు వాళ్ళ శీలాల గురించి, వాళ్ళ మానాల గురించి, వాళ్ళ క్యాలిబర్ గురించి, వాళ్ళ క్యారెక్టర్ గురించి, వాళ్ళ కండక్ట్ గురించి ఇట్లా మాట్లాడటం పవన్ కళ్యాణ్ నీ భవిష్యత్తుకి ఏమాత్రం ఉపయోగపడదు. నేను నీకు అఫ్కోర్స్ నేనంటే నీకు కోపం ఉందో లేదో నాకు తెలియదు. నేను కూడా సినిమా ఇండస్ట్రీలో నీతో పాటు ట్రావెల్ చేశా కాబట్టి, నీ ఫస్ట్ ఫిల్మ్ పెద్ద హిట్ నేనే రాశా కాబట్టి గోకులో సీత, ఆ ప్రేమ నాకు ఎందు ఇంకా ఉంది కాబట్టి చెబుతున్నా. చంద్రబాబు అనే వాడి దగ్గర నమ్మకు, నిన్ను సీఎం కాదు కదా, నిన్ను ఎమ్మెల్యే కూడా గెలవనివ్వడు. ఇది నాకున్న అనుభవం. నీకున్నది ఏంటంటే కేవలం ఒకటే, ద్వేషం, కక్ష, పగ, ప్రతీకారం జగన్మోహన్ రెడ్డి మీద పక్కన పెట్టుకో. నువ్వు రాజకీయాలు ఎదగాలంటే పక్కన పెట్టుకో, జనాన్ని ప్రేమిస్తూ పో, నీ బాధలను చెప్పుకుంటూ పో, నీ భవిష్యత్తు చెప్పుకుంటూ పో.